జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ ఆవరణలో గత కొన్ని రోజులుగా ఎంపీ అరవింద్ యువసేన క్రికెట్ పోటీల కార్యక్రమం కొనసాగుతుండగా శుక్రవారం ముగింపు కార్యక్రమం జరిగింది. ముగింపు కార్యక్రమంలో జగిత్యాల వర్సెస్ కొండగట్టు యువకులకు క్రీడా పోటీలు నిర్వహించగా కొండగట్టు గ్రూపు విజేతలుగా నిలవగా వారికి 100,000 రూపాయల నగదుతో పాటు మెమెంటోను ఎంపీ అరవింద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, క్రీడా పోటీలు యువతలో ఉత్సాహాన్ని పెంపొందించి శారీరక శక్తితో పాటు మానసిక వికాసానికి తోడ్పడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. Public of life station. Please, cooperate. Come on, please. He is famous. Before he is becoming a సార్ ప్రైస్ అరే కొద్ది ప్రైస్ ఉండే మన సార్ 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 ఓకే సార్ కప్పు కప్పు సార్ అన్నా 1,00,000 కనబడుతుంది అక్కడే ఫోటో 50,000 రూపాయల చెక్ బొమ్మకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్ నెక్స్ట్ డే సీరియస్ ఆఫ్ డిస్టెండ్ ప్లీజ్. ఓకే సార్ ఫోన్ అవ్వండి అందజేయడం జరుగుతుంది. ఓకే సార్ ఫోను ఇవాళ అరవింద్ ధర్మపురి యువసేన ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన క్రికెట్ టోర్నమెంట్ని జగిత్యాల ప్రాంతంలో చేసినందుకు జంబుక శివ సురేష్ మరియు వాళ్ళ బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ప్రెస్టీజియస్గా ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. బహుమతులు కూడా ఇవాళ అందజేశాము. కొండగట్టు టీము శేఖర్ ఆ విన్నర్సు, ఆ టీంకి 100,000 రూపాయల బహుమతితో పాటు విన్నర్స్ కప్పు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా రన్నర్సు టీమైన శ్రీకాంత్ జగిత్యాల ఆయన వాళ్ళ టీము 50,000 రూపాయలు బహుమతి మరియు మంచి షీల్డ్ రన్నర్అప్ షీల్డ్ కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి క్రికెటర్కి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విన్నర్స్కి ఎట్లా అభినందనలతోటి 100,000 రూపాయలు కూడా వచ్చినాయి, రన్నర్స్కి 50,000 వచ్చినాయి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్
10,000 rupees ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఇతర టోర్నమెంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా క్రీడల్ని ప్రోత్సహించే విధంగా యువకులందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతూ, వీలైనంత సహాయం ఎంపీ ద్వారా కానీ, భారతీయ జనతా పార్టీ ద్వారా కానీ, మోదీ గారి ప్రభుత్వంలో ఖేలో ఇండియా స్కీమ్లో స్పోర్ట్స్మెన్కి చాలా ఉపయోగాలు, ప్రోత్సాహం అందుతూనే ఉంది. ఇదే రీతిగా మనం రానున్న కాలంలో స్పోర్ట్స్ని ఇంకా మనం మోటివేట్ చేసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను యువత అందరికీ కూడా కోరుకుంటూ మరోసారి అభినందనలు తెలియజేస్తాను.